మహానుభావులు నేను మీ శ్రీకాంత్ కుమార్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనిషిలోయ్ తిండి తింటే కండగలదోయ్ కండగలవాడిని మనిషోయ్ అన్న ఆ మంచి కవి కవి తెలుగు కవి గురజాడ అప్పారావు గారు పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరం నవంబర్ ముప్పయో తేదీన విశాఖపట్నం జిల్లా రాయవరం గ్రామంలో జన్మించినటువంటి గురజాడ అప్పారావు గారు అటు వ్యావహారిక భాష తెలుగు భాషగా పరిఢవిళ్ళడానికి ముఖ్యంగా సాంఘిక నాటకోద్యమాలకి బాసటగా సాంఘిక నాటకోద్యమాలకి ఒక ఆలంబనగా సాంఘిక నాటకోద్యమాలకి ఒక దిక్సూచిలా నిలిచినటువంటి కన్యాశుల్కం నాటకాన్ని తెలుగు ప్రజలకు అందించినటువంటి ఒక గొప్ప నాటక రచయితగా అప్పారావు గారు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు ఆయన కేవలం ఒక నాటక రచయిత మాత్రమే కాదు బాల్య వివాహాలు కన్యాశుల్కం వీటిని ఎదిరించినటువంటి సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతున్నా వాటిని అడ్డుకోవడానికి ఏమాత్రం వెరవన్నటువంటి దీశాలి గురజాడ అప్పారం అట్లాగే కన్యాశుల్కం రోజు తెలుగు సమాజంలో తెలుగు లోగిళ్లలో కన్యాశుల్కం అనేది చాలా అమానవీయమైనటువంటి ఒక దురాచారం ఆ దురాచారాన్ని ఎండగడుతూ ఆయన రాసినటువంటి కన్యాశుల్కం నాటకం పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో కన్యాశుల్కం నాటకం తెలుగు వాళ్ళకి అందినటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక అయితే ఆనాటి కాలమాన పరిస్థితులకి అనువుగా ఆయన రాసినటువంటి ఆ నాటకం కన్యాశుల్కం నాటకం ఆనాటి సమాజంలో ముఖ్యంగా కన్యాశుల్కం ఈవేళ వరకట్నం ఎలా ఒక దురాచారంగా మనం భయం లోనవుతున్నామో ఆ రోజు కన్యాశుల్కం పెళ్లిడు కూడా రానటువంటి పసిపిల్లల్ని పసిమొగ్గల్ని ఆడపిల్లల్ని ఎంతో వయసు అయిపోయినటువంటి ముదుసళ్ళు వచ్చి డబ్బులిచ్చి కొనుక్కొని పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి ఒక దురాచారమే కన్యాశుల్కం ఆ కన్యాశుల్కం అనే ఆచారం గురజాడప్పారావు గారిని కదిలించి వేసింది ఎంతలా కదిలించి వేసిందంటే ఆయన నాటకం రాసి ఆ నాటక ప్రదర్శనతో ఆయన ఊరు వాడ ఆ నాటక ప్రదర్శన జరిగిందంటే మీరు ఊహించుకోవచ్చు ఆయన స్థాయి ఆయన ఖ్యాతి అందులో పాత్రలు ఇవాళకి మనం రెండు వేల ఇరవైలో ఉన్నాం ఆ నాటకం రాయబడి ఇవాళకి ఎన్ని సంవత్సరాలైంది ఒక్కసారి ఆలోచించండి నూట పదిహేను సంవత్సరాలైంది కన్యాశుల్కం నాటకం రాయబడి అయినప్పటికీ తెలుగులో ఇవాళకి జీవనాటకం అన్న ఖ్యాతి ఒక కన్యాశుల్కం నాటకానికి మాత్రమే ఉందంటే అది ఆ నాటకంలో ఉన్నటువంటి ఇతివృత్తం ఆనాటి ఆ దురాగతం ఆ దురాచారం ఇవాళ్ళకి కళ్లకు కట్టినట్టు మనకు కనిపిస్తూ మనల్ని ఆలోచింపజేస్తుంది ముఖ్యంగా అందులో ఉన్నటువంటి పాత్రలు అగ్నిహోత్రావధానులు లుబ్ధావధానులు రామప్పంతులు కిరీశం బుచ్చమ్మ మరియు మధురవాణి ఇంకా ఎన్నో పాత్రలు కానీ ఇవాళకి నాకు వెంటనే గుర్తొచ్చే పాత్రలు అలాగే వెంకటేశం ఈ పాత్రలని ముఖ్యంగా గిరీశం పాత్ర గిరీశం పాత్ర డామిట్ కథ అడ్డం తిరిగింది అనే ఊతపదం ఆ తోటి ఆకట్టుకున్నటువంటి గిరీశం పాత్ర అట్లాగే మధురవాడి పాత్ర ఆ పాత్రలన్నీ సజీవ పాత్రలు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పాత్రలు లుబ్ధావధానులు అగ్నిహోత్రావదారులు రామపంతులు సౌజన్యరావు ఈ పాత్రలని ముఖ్యంగా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపించేది ఆ నాటకంలో ఆయన రాసినటువంటి సంభాషణలు గురజాడప్పారావు గారు రాసినటువంటి సంభాషణలు తెలుగు వాళ్ళ ఇళ్లల్లో అవి వాడుక పదాలుగా మారిపోయాయి అంటే ఆశ్చర్యం వేస్తుంది ఆయన ఓ మాట అనిపిస్తారు తాంబూలాలు ఇచ్చేసాను ఇక తన్నుకు సావని అంటారు అనమాట ఒక పాత్ర చే చెప్పిస్తే ఆ మాట ఇప్పటికీ అట్లాంటి మాటలు కొన్ని వందలు కన్యాశుల్కం నాటకంలో కేవలం కన్యాశుల్కం నాటకం వల్ల వెలుగులోకి వచ్చినటువంటి నటీనటులు చాలామంది ఉన్నారు కేవలం కన్యాశుల్కం నాటకం వల్ల జీవించినటువంటి నటీనటులు ఉన్నారు కేవలం కన్యాశుల్కం నాటకంలో నటించినందువల్ల ఆ తర్వాత సినిమా రంగానికి వచ్చి స్థిరపడినటువంటి నటీనటులు చాలామంది ఉన్నారు అలా కన్యాశుల్కం ఎంతోమందికి భుక్తిని ప్రసాదించింది ఎంతోమందికి గుర్తింపును ప్రసాదించింది అంతమంది నటీనటులకు భిక్ష పెట్టడమే కాకుండా తెలుగు నేల మీద కన్యాసులకు అనే ఆ దురాచారాన్ని అనునిత్యం ప్రశ్నించినటువంటి ఆ పద్ధతికి పునాది వేసినటువంటి వారు ఆ పద్ధతికి ప్రాతినిధ్యం ప్రాధాన్యం కల్పించినటువంటి వ్యక్తి చరిత్రలో తెలుగువారి చరిత్రలో ఒక నాటక రచయితగా ఒక సంఘ సంస్కర్తగా మనకెవరైనా ఎవరైనా కనిపిస్తారంటే ఆయన ఒకే ఒక్క గురజాడ అప్పారావురా విజయనగరంలో డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో గురజాడ అప్పారావు గారు గుమస్తాగా చేరారు అయితే ఆయనలో నిబుడీకృతమై ఉన్నటువంటి ఆ సాహిత్యవేత్త కానీ ఆయనలో ఉన్నటువంటి రచయితను కానీ ఆనంద గజపతి మహారాజు గారు గుర్తించి ఆయనని ఇంగ్లీష్ లెక్చరర్గా ఆయన అపాయింట్ చేశారు వాళ్ళ కాలేజీలో ఒక ఇంగ్లీష్ లెక్చరర్గా గురజాడ అప్పారావు గారు ఆనంద గజపతి కళాశాలలో సంపాదించుకున్నటువంటి పేరు ఒక ఎత్తు అయితే ఆయన్ని ఆనంద గజపతి మహారాజు ఏం చేశారంటే తాళపత్రాలని పరిష్కృతం చేసేటటువంటి అధ్యాపకుడిగా కూడా ఆయనని ఒక శాస్త్రవేత్తగా ఒక చరిత్రకారుడిగా ఒక చరిత్ర పరిశోధకుడిగా కూడా ఆయనకు బాధ్యతలు అప్పజెప్పారు అట్లాగా ఈ ఒకవైపు ఆయన తాళపత్రాలని పరిష్కరిస్తూ ఆ తర్వాత ఈ కన్యాశులకం నాటక ప్రదర్శన ఒకవైపు చేసుకుంటూ ఆ మార్గంలో ఆయనకి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గాథ ఆ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గేయగాద ఇవాడికి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ చూస్తే ఎవరికైనా సరే కన్నీళ్ళు ఆగవు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఇవాళ చూడాలనుకుంటే వీక్షకులకి నా సూచన ఏంటంటే కన్యాశుల్కం సినిమాలోనే దర్శకులు పుల్లయ్య గారు ఏం చేశారంటే పుత్తడి బొమ్మ పూర్ణమ్మని ఒక రూపకంగా ఆయన ఆ గేయగాథని రూపకంగా ఆయన అద్భుతంగా చిత్రీకరించారు పుల్లయ్య గారు కన్యాశుల్కం సినిమాలోనే అది ఉంది చూడాలనుకుంటే పుత్తడి బొమ్మ పూర్ణమ కన్యాశుల్కం సినిమాలో చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఆగకుండా మన కన్నీళ్ళు వచ్చేస్తాయి అంత గొప్పగా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గేయగాథ అని అద్భుతంగా ఆయన తెరకెక్కించారు పుల్లయ్య గారు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఏంటంటే బాల్య వివాహానికి బలి అయిపోయినటువంటి ఒక ఒక ఆడపిల్ల ఆక్రందన ఒక పసిపిల్ల ఆక్రందన ఆ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఇవాటికి అప్పటి పరిస్థితులు ఇలా ఉండేవా అప్పుడు ఆడపిల్లలు వాళ్ళ ఆడపిల్లలుగా పుట్టడం అమ్మాయిలుగా పుట్టడం వాళ్ళు చేసుకున్నటువంటి పాపమా అని మనకు అనిపిస్తుంది మనకు ఆ బొమ్మ పూర్ణమ్మ ఆ గేయగాథ చూసినా కన్యాశులకం చూసినా మనకేమనిపిస్తుంది కన్యాసులకం నాటకం చదివినా అట్లాగే కన్యాసులకన్నా తర్వాత గొలపూడి మారుతీరావు గారు జయలలిత గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళు దాన్ని టెలిసీరియల్గా చేశారు అద్భుతంగా చేశారు రాళ్ళపల్లి గారు వీళ్ళందరూ కలిసి నటించారు అందులో చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు కూడా సినిమా పుల్లయ్య గారు దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారు గిరీశంగా సావిత్రి గారు మధురవాణిగా రామపంతులుగా సిఎస్ఆర్ గారు వీళ్ళందరూ నటించారు అలాగే వెన్నకోట రామన్న పంతులు గారు అద్భుతమైన పాత్ర ధరించారు ఇట్లా ఎంతోమంది గొప్ప నటీనటులు షావుకార్ జానకి గారు సూర్యకాంతం గారు వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి పాత్రలు ధరించారు కన్యాశుల్కం సినిమాలు మొదట సరిగ్గా కన్యాశుల్కం సినిమా ఆడలేదని తెలిసింది ఫస్ట్ రిలీజ్ ఎందుకంటే ఆ నాటకం ప్రభావం అంత గొప్పగా ఉంది ఆ జీవనాటకం ఎక్కడ నాటక ప్రదర్శన జరిగినా నాటక ప్రదర్శన అంటే చాలా పెద్ద నాటకం ఐదు ఆరు గంటల నాటకం మూడు గంటల సినిమాగా కుదించేటప్పటికి ఏమైపోయిందంటే ఆ ప్రేక్షకులకి ఏంటంటే ఆ రసాస్వాదన వాళ్ళకి సరిపోవాలి ఆ తర్వాత సెకండ్ రన్లో సినిమా హండ్రెడ్ డేస్ ఆడిందంటారు కన్యాశుల్కం సినిమా అట్లాగే దాన్ని ఆ తర్వాత టెలిసీరియల్గా తీశారు ఇందాక నేను చెప్పినట్టు టెలిసీరియల్ కూడా అద్భుతంగా ఉంటుంది కన్యాశులకం నాటకం ఆ తర్వాత తర్వాత ప్రదర్శించినటువంటి పాత్రధారులు అందరూ కూడా ఆ పాత్రలు ధరించి వాళ్ళు ఆ టెలీసీరియల్లో నటించి చాలా వాళ్ళు అద్భుతంగా నటించారు వాళ్ళందరూ చాలా బాగుంటుంది ఇంతమంది నటులకు పుట్టినిల్లు ఆ కన్యాశుల్కం నాటకం గురజాడ అప్పారావు గారు కేవలం కన్యాశుల్కం నాటకంతో ఆయన ప్రఖ్యాతి చెందిన ఆయన సంఘ సంస్కర్త ముఖ్యంగా బాల్య వివాహాలను అడ్డుకున్నారు వితంతు పునర్వివాహాలు జరగాలని చెప్పి అభిలషించారు ముఖ్యంగా కన్యాశుల్కం అనే దురాచారం అది సమసిపోవాలని చెప్పి ఆయన కన్యాశుల్కం నాటకం రాసి ఆయన ఎంత ప్రచారం చేయకపోతే అది ఎంత ప్రాచుర్యం పొందకపోతే ఈవేళ రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా మనం కన్యాశుల్కం నాటకం గురించి అప్పారావు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఒకసారి ఊహించండి అలాగే అప్పారావు గారు గొప్ప కథకులు అన్న విషయం చాలా కొద్దిమందికి తెలుసు తెలుగు సాహితీ చరిత్రలో ఆయన రాసినటువంటి దిద్దుబాటు మీ పేరేమిటి సంస్కర్త హృదయం మాటామంతి పెద్ద మసీదు ఇవన్నీ కూడా తెలుగు సాహితీ చరిత్రలో నిలిచిపోయేటటువంటి కథలు పంతొమ్మిది వందల పదిలో ఆనంద గజపతి మహారాజు మరణించడంతో ఆ ఎస్టేట్ వ్యవహారాలన్నీ కూడా గురుజాడు అప్పారావు గారే పర్యవేక్షిస్తుండేవారు ఆ ఎస్టేట్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న సందర్భంలో ఆయన తరచూ కలకత్తా వెళ్ళొస్తుండేవారు గురుజాడ అప్పారావు గారు ఆయన తరచూ కలకత్తా వెళ్ళొస్తూ అప్పారావు గారు అక్కడ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని పరిచయం చేసుకుని వాళ్ళందరి సలహాలని వాళ్ళందరినీ ఆయన ప్రత్యక్షంగా కలుసుకొని వాళ్ళ సూచనలు తీసుకుంటూ సాహిత్యంలో తాను కూడా ఎటువంటి అభినవేశం తనకుందో తను ఎటువంటి రచనలు చేస్తున్నాడు వాటిని ఆయన బయలుపరుస్తూ తాను ఎటువంటి విధి విధానాలను అనుసరించాలి ఏ విధంగా తన రచనలలో అద్భుతమైనటువంటి చమత్కృతులను ప్రవేశపెట్టాలి ఎటువంటి వరవడలు దిద్దాలని చెప్పేసి వాటిని ఎంతోమంది రచయితల్ని బెంగాలీ రచయితల్ని కలుసుకుని అవపాసన పట్టినటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు గారు ఆయన ఆధునిక తెలుగు సాహిత్యానికి వరవడలు దిద్దినటువంటి నవయువ వైతాలికులు సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారు ఆయన పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ ముప్పైయో తేదీన స్వల్ప అనారోగ్యంతో మృతి చెందడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం కేవలం అరవై నాలుగు ఏళ్ల పిన్న వయసులోనే ఆ మహానుభావుడు తనువు చాలించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం గురజాడప్పారావు గారి నివాసాన్ని నేను గత నవంబర్లో వెళ్ళి విజయనగరం వెళ్ళి నేను సందర్శించుకోవడం జరిగింది గురజాడప్పారావు గారి ఇంటిని సందర్శించుకుని చాలా ఎంత ఆనందించానో నాకు తెలీదు నేను నా భార్యతో నా కుమార్తెతో వెళ్ళి వాళ్ళ ఇంటిని సందర్శించుకోవడం జరిగింది ఇప్పుడు అక్కడ గ్రంథాలయం నడపబడుతోంది దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అంటూ కులమత వర్గ రహిత సమాజం కావాలని కాంక్షించినటువంటి మానవతావాది గురజాడ అప్పారావు గారికి సవినయంగా మరోమారు నివాళులర్పిస్తూ మీ శ్రీకాంత్ కుమార్ మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్